ప్రైస్త ఈరోజు దేవుని వాగ్దానము మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముకడనైతని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యహోవ సెలవిచ్చుచున్నాడు గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవ దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడలు జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరగదు ఆయన నిబంధనను గైకొనుచో ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అని ప్రియులారా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినేము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినేము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూనూ కోపించువాడను కాను అలాగుండి నేడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగా అని సహోదరి సహోదరులారా దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేశను ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలి అనగా ఆకాశం భూమి అందున్నవ్యో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టిూ సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఏడలో కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఎల్లవేళలా మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్